హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము కరకరలాడే బెండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుందండి కానీ కరెక్ట్గా నేను ఎలా చెప్తానో అలాగా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందు బెండకాయల్ని మనము ఒక వైపుకొచ్చేటట్టుగా వచ్చేటట్టుగా చే కోసేసుకోవాలి అంటే బెండకాయ మనకి పలకలాగా రావాలన్నమాట కొంచెం పెద్ద ముక్కలు పలకలాగా వస్తే బాగుంటుంది తర్వాత ఉప్పు ధనియాల పొడి కారము అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు నిండా శనగపిండి వేసుకోవాలి ఈ బెండకాయలు హాఫ్ కిలో ఉన్నాయండి హాఫ్ కిలోకి నేను చెప్పే క్వాంటిటీ తర్వాత మై ఇది బియ్యపిండి ఉంటుంది కదా ఆ బియ్యపిండి ఒక స్పూను పసుపు కార్న్ఫ్లోర్ అండి ఫ్లోర్ ఒక స్పూన్ వేసుకోండి ఇంకా ఖరఖరా రావాలంటే రెండు స్పూన్లైనా వేసుకోవచ్చు అది మన ఇష్టము ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి వాటర్ వేసేసి మరి లూజ్ లూజ్గా కాకూడదు మనకి ముక్కలకి అంటుకోవటానికి ఎలా ఉండాలనో అలా వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఇందులో వేసి బాగా కలపండి బాగా ముక్కలన్నిటికీ పట్టే విధంగా కలిపేసి ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ పక్కన ఉంచేసుకోవాలి అలాగే కానీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి హాఫ్ ఎన్ అవర్ వరకు పక్కన పెట్టుకోండి ఈలోపు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేడ్ చేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఇలా వేసేసుకోవాలండి అసలు కిలోలు కిలోలు కూడా తినేస్తారు ఇంత టేస్టీగా ఇలా చేసి పెడితే తప్పకుండా నేను ఎలా చెప్పానో అలా ఫాలో అయిపోయి ఇది చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కాలాలి ఈ బెండకాయలు అనేవి బాగా వేగాలి ఇలా ఆయిల్ పైనంతా వేసేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకి రెండు వైపులా కాలుతాయి బెండకాయకి జిగురు ఎక్కువ ఉంటుంది కదా అన్ని వైపులా కూడా మనకి ఆయిల్ అంటించినట్లయితే మనము అన్ని వైపులా వేగుతాయి త్వరగా వేగుతాయి ఇలా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి మనకి ఆయిల్ అనేది నూరగపోయే వరకు కూడా మనం బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి బెండకాయ కరెక్ట్గా వేగుతుంది మీకు డౌట్గా అనిపిస్తే మీరు ఒకటి టేస్ట్ చేసి కరకర వచ్చిందా లేదా అనేది చూసుకొని తీసుకోండి ఈ విధంగా మిగతా బెండకాయల్ని కూడా ఇలాగే వేపుకోవాలి నాకు హాఫ్ కిలో రెండు సార్లతో వేగిపోయినాయండి ఆయిల్ కూడా పెద్దగా ఏమీ పీకదు ఇక్కడ నేను అదే ఆయిల్లో వేసిన పప్పులు ఇంకా కాచు వేసి వేయిస్తున్నాను ఇవి పైన చల్లుకోవటానికి మాత్రమే ఇవి కొంచెం వేగనివ్వండి నేను ఆల్రెడీ పల్లీలు నేను చట్నీ కోసం వేపి పెట్టుకుంటాను అవి తీసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి పొడవుకి కోసుకొని కరివేపాకు వెల్లుల్లి ముక్క కొట్టుకోండి ఇవన్నీ కూడా వేపేసుకొని బాగా వేగిన తర్వాత మనము పైన వేసేసుకోవటమే మొత్తం కలుపుతూ ఉండండి మనము ఎంత బాగా మిక్స్ చేస్తూ ఉంటామో ఇవన్నీ కూడా అంత బాగా కరెక్ట్గా వేగుతాయి వేగిపోయినాయండి ఇప్పుడు ఆ బెండకాయలో వీటిని వేసేసుకోవాలి నేను ఇలా చేసి పెడితే మా ఇంట్లో చాలా ఇష్టంగా తిన్నారు మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు కదా పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇవి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా నా ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి ఇంతేనండి మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి చల్లేసుకుంటే అయిపోతుంది ఇది ఎండు కొబ్బెర పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇది అన్నీ వేసిన తర్వాత పైన ఒక రెండు స్పూన్లు చల్లుకొని కలిపేసుకోవాలి అప్పుడే మనము కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది మనకి కారం తక్కువ అనిపిస్తే కారం కూడా వేసుకోవాలి మాకు మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి వేస్తున్నాను ఇవన్నీ వేసాక సాల్ట్ కూడా పడుతుంది కదా కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి మాకు పెద్దగా కారం ఏమొద్దు అంటే నేను ఫస్ట్ వేపాను కదా అలాగే కూడా తినేయచ్చు మనకి ఇంకా బాగా స్పైసీగా కావాలంటే మనము అడిషనల్గా ఇవి యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి మనం పైన వేసిన ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి కారం అన్నీ కలవాలి కదా ఇంతేనండి